అందరికీ నమస్కారం అండి, శుభోదయం. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ సత్యసాయి జిల్లా కదిరి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి మనం ఏదైతే ఎండిఓ ఆఫీస్ ముందర ఈ యొక్క కదిరి ప్రజల చిరకాల వాంచ ఏదైతే ఉందో బైపాస్ రోడ్డు నిర్మాణ దశలో ఉన్నటువంటిది మనం చూపిస్తూ వస్తున్నాం ఈ మధ్యకాలంలో. దాంట్లో భాగంగానే ఈరోజు కూడా ఎండిఓ ఆఫీస్, డిఎస్పీ ఆఫీస్, ఎండిఓ ఆఫీస్ ఆపోజిట్ ఉన్నటువంటి ఏదైతే గుట్ట ఉందో, గుట్ట అంతా దాదాపు 70-80 అడుగుల హైట్ ఉన్నటువంటి ఈ గుట్టని డిమాలిష్ చేసి ఈ రోడ్డుకి బైపాస్ రోడ్డుకి అనుగుణంగా వర్క్ జరుగుతున్నటువంటిది మనం చూస్తున్నాం. ఇవే కాక అనేక సామాజిక దృక్పథంతో కలిగినటువంటి అనేక సంఘటనలు, అలాగే కదిరిలో ప్రతి ఒక్క సారాంశాన్ని మీ ముందు ఉంచడానికి మా యూనిస్ అనేటువంటిది ముందుంటుంది. దాంట్లో భాగంగా ఏ సంఘటన జరిగినా కూడా 10 నిమిషాల నుండి గంట వ్యవధిలో మీ ముందు ఉంచుతాం. కనుక ఈ యొక్క యూనిస్ని సబ్స్క్రైబ్ చేయండి, రెడ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. ఇంకా అనేకమైనటువంటి వీడియోలు చేయడానికి మాకు ఇంకా దోహదపడుతుంది. అలాగే ఇతర ప్రాంతాల్లో, ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో ఉన్నటువంటి మీ మిత్రులకి, మీ స్నేహితులకి, మీ స్టేబుల్ రాశులకి మా యూనివర్స్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఈరోజు మనం చూస్తున్నటువంటిది ఏదైతే ఎండిఓ ఆఫీస్ ముందర ఉన్నటువంటిది ఈ గుట్ట అనేటువంటిది ఉందో, దాదాపు 70-80 అడుగుల హైట్లో ఉన్నటువంటిది, ఇది కదిరి ప్రజల యొక్క చిరకాల కోరిక ఏదైతే ఉందో, బైపాస్ రోడ్డు అనేటువంటిది కదిరికి అవసరము. కనుక ఈ యొక్క అవసరాన్ని అనుగుణంగానే నేటి ప్రభుత్వం కావచ్చు, గత ప్రభుత్వం కావచ్చు, ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సూచన మేరకు ఈ యొక్క బైపాస్ రోడ్డు నిర్మాణం అనేటువంటిది గుత్తేదారులు, అలాగే ప్రభుత్వ అధికారుల యొక్క పర్యవేక్షణలో ఈ యొక్క బైపాస్ రోడ్డు నిర్మాణం అనేటువంటిది జరుగుతుంది. ఇది దాదాపు చెన్నై టు గోవా జాతీయ రహదారి, అలాగే పులివెందుల, కడప, జమ్మలమడుగు, పొద్దుటూరు ప్రాంతాల నుండి బెంగళూరుకు వెళ్ళేటువంటి ఈ దారికి, ఈ రోడ్డుకు అనుగుణంగానే బైపాస్ రోడ్డు నిర్మాణం అనేటువంటిది జరుగుతుంది. మనం మొన్న కూడా చూసాం ఐవారిన్ల దగ్గర, అంటే 36వ వార్డులో స్టార్ట్ అయ్యేటువంటి బైపాస్ రోడ్డు ఏదైతే బెంగళూరు టు పులివెందుల, జమ్మలమడుగు, ప్రొదుటూరు, కడప వెళ్ళేటువంటి దారి ఉందో, వాటి నుండి ప్రారంభమయ్యి ఏదైతే హరి స్కూల్ దగ్గర లింక్ రోడ్డు అనేటువంటిది, హరి స్కూల్ పక్కన లింక్ రోడ్డు కూడా మనం చూపించాం మొన్న ఆ లింక్ రోడ్డుకి, అలాగే శాంతినికేతన్ ఏదైతే స్కూల్ ఉందో, ఆర్మీ కోచింగ్ సెంటర్ స్కూల్ ఉందో, ఆ స్కూల్ దగ్గర ఫ్లైఓవర్ నిర్మాణం చేసుకొని ఆడ మొదలుకొని మనము హైవారిన్ల దగ్గర మొదలుకొని, అలాగే హరి స్కూల్ దగ్గర, మరి అటువంటి శాంతినికేతన్ స్కూల్ దగ్గర ఫ్లైఓవర్ వస్తుంది, మరి మద్దిలేరు, మద్దిలేరు మీద ఫ్లైఓవర్ వస్తుంది, అటువంటి దాదాపు మూర్తిపల్లి ఇలాగ చెప్పుకుంటూ వెళ్ళి మూర్తిపల్లి బ్యాక్ సైడ్ నుండి వచ్చి ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది ఈ యొక్క గుట్ట. ఈ గుట్ట డిమాలిష్ అయిపోతే వీటి నుండి మరి ఎండిఓ ఆఫీస్ పక్కన ఉన్నటువంటి ఎండిఓ ఆఫీస్ పక్కన వెళ్ళి పాములగుట్ట ఏదైతే ఉందో ఆ పాములగుట్ట నుండి, అలాగే మళ్ళా తుమ్మల రోడ్డు, తుమ్మల రోడ్డు నుండి కోలేపల్లి దగ్గర ఈ యొక్క దారి బైపాస్ రోడ్డు అనేటువంటిది చెన్నై టు గోవా జాతీయ రహదారిలో కలిసేటువంటి పరిస్థితులు ఇది ఒకసారి మనం గమనించవచ్చు. ఇది కూడా గుత్తేదారులు ఎవరైతే ఈ యొక్క వర్క్ పాడినటువంటి వ్యక్తులు, అలాగే సంబంధిత అధికారులు చెప్తున్నటువంటిది ఏంటంటే దాదాపు అక్కడక్కడ చిన్న చిన్న గుట్టలు, అలాగే ఫ్లైఓవర్స్ అనేటువంటి నిర్మాణ దశలో ఉన్నాయి. ఇవి నిర్మాణం అవుతున్నాయి. దాదాపు 65-70% వర్క్ అనేటువంటిది అయిపోయింది. ఈ వర్క్ అయిపోతానే ఏదైతే 30-35% వర్క్ ఉందో, బ్రిడ్జులు కావచ్చు, అలాగే ఈ గుట్టల్లో కావచ్చు, ఈ వర్క్ అనేటువంటి యుద్ధ ప్రతిపాదన జరుగుతుంది. ఈ వర్క్ అయిపోతానే అతి త్వరలో ఈ యొక్క ఏదైతే మన కదిరి ప్రజల యొక్క చిరకాల వాంఛ, చిరకాల కోరిక ఉన్నదో, ఈ బైపాస్ రోడ్డు అనేటువంటిది అందుబాటులోకి వస్తుంది అని సంబంధిత అధికారులు, సంబంధిత వ్యక్తులు కూడా తెలియజేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు కూడా మా ప్రయత్నంలో భాగంగా వర్క్ ఎంతవరకు జరుగుతుంది, ఏ విధంగా జరుగుతుంది అనేటువంటి ఈ యొక్క చూపించాలనే ఉద్దేశంతోనే మా యూనివర్స్ కూడా వీటికి అటువంటి గుట్ట అనేటువంటిది ఏ విధంగా వర్క్ యుద్ధ ప్రతిపాదన జరుగుతుంది మనం ఒకసారి గమనించవచ్చు. ఈ యొక్క ఈ గుట్ట అంటే మనం ఇది వరకు పాములగుట్ట దగ్గర పోయాం. పాములగుట్ట దగ్గర దాదాపు 80-85-90% వర్క్ అనేటువంటిది అయిపోయింది. మరి ఆడైపోయింది, మరి అటువంటి ఈ గుట్ట కూడా డిమాలిష్ చేసినటువంటి అవసరం ఉంది. కనుక ఈ కదిరి యొక్క ప్రజలు, అలాగే ఇతర ప్రాంతాలలో వెళ్ళేటువంటి వాహనాలు కానీ ఏవి కూడా కదిరిలో ట్రాఫిక్ అనేటువంటి అంతరాయం కలగకుండా అన్ని ఊర్లలో ఉన్నటువంటిది ఏదైతే బైపాస్ రోడ్డు కావచ్చు, రింగ్ రోడ్డు కావచ్చు, ఆ విధంగానే కదిరి ప్రజల యొక్క అభిప్రాయం, కదిరి ప్రజల యొక్క సూచన మేరకే ప్రజా సంఘాలు, పొలిటికల్ పార్టీలు ప్రజల యొక్క ఏదైతే ఆశిస్తున్నారో ఆ రోడ్డు కూడా కదిరి అతి త్వరలోనే కదిరి ప్రజలకి అందుబాటులోకి రాబోతుందని మనం ఈ న్యూస్ ద్వారా తెలియజేసుకుంటున్నాం.
ఎండి ఆఫీస్ ఆపోజిట్ ఉన్నటువంటిది ఈ గుట్ట అనేటువంటి డిమాలిష్ చేస్తున్నటువంటిది మనం ఒకసారి గమనించొచ్చండి. ఏదైతే కదిరికి యొక్క కోరిక ఉందో కదిరి ప్రజలకి బైపాస్ రోడ్ అనేటువంటిది నిర్మాణం జరగాలి. బైపాస్ లేదా రింగ్ రోడ్ అనేటువంటిది అవసరం కదిరికి. ఏదంటే నిత్యము వేలాది వందలాది వెహికల్స్ కదిరి గుండా, కదిరిలో కూడా ఈ యొక్క చెన్నై టు గోవా జాతీయ రహదారి ఉంది. అలాగే ఈ యొక్క జమ్మలమడుగు ప్రొదుటూరు కడప నుండి కూడా సిమెంట్ ఫ్యాక్టరీలు అనేటువంటి ఎక్కువ ఆ ప్రాంతంలో ఉన్నాయి. ఆ ప్రాంతం నుండి కర్ణాటక బెంగళూరు తదితర ప్రాంతాలకు వెళ్ళేకి హెవీ సిమెంట్ లోడ్లు కూడా లారీలు కూడా వస్తుంటాయి. ఆ యొక్క సిమెంట్ లారీల ద్వారా కూడా కదిరి ప్రజలకు ఏదైతే ఇంతకుముందు అయితే 24 అవర్స్ తిరిగేటివి, గత కొన్ని సంవత్సరాల నుండి పోలీ కదిరి పరిస్థితులను బట్టి హెవీ వెహికల్స్ అనేటువంటి పట్టం కూడా ప్రవేశించకూడదు పట్టణం నుండి అని ఆలోచన విధానం పోలీస్ వారి యొక్క ఆంక్షలు విధించడంతో దాంట్లో భాగంగా రాత్రి 9 నుండి ఉదయం 9 వరకు ఈ హెవీ వెహికల్స్ అనేటువంటివి తిరుగుతుంటాయి. దాంట్లో భాగంగా అనేకమైనటువంటి ఈ హెవీ వెహికల్స్ టైం టు టైం పెట్టాలి కాబట్టి అనేక అంటే వాళ్ళు టైం టు వెళ్ళాలి కాబట్టి ఆ యొక్క టైంను చూసుకొని వాళ్ళు ఎలాగంటే అలాగా వెళ్ళి వాళ్ళ టైం అయిపోతుంది అనేటువంటి ఆలోచన విధానంతో చిన్న మొదలు చిన్న చిన్న యాక్సిడెంట్లు కూడా అయినటువంటి మనందరికి తెలిసినటువంటి విషయమే. ఒక 10ల సంఖ్యలో ప్రాణాలు కూడా పోయినటువంటివి కొన్ని సంవత్సరాలు అంటే మనం చూస్తున్నటువంటి సంఘటనలే. కాళ్ళు చేతులు ఇరిగి పుట్టుకున్నటువంటి యాక్సిడెంట్లో కోల్పోయినటువంటి వ్యక్తులు మనం చూస్తున్నటువంటి పరిస్థితులే. కనుక దీంట్లో భాగంగానే కదిరికైతే బైపాస్ రోడ్డు అవసరము. కదిరి టౌన్ కూడా 36 వార్డులు కూడా ప్రజలు పెరిగారు, కదిరి అభివృద్ధి పెరిగింది. నిత్యము అనేక వ్యాపార రీత్యా అనేక సంఘటన రీత్యా కదిరికి వచ్చిపోయేటువంటి వ్యక్తులు కూడా ఎక్కువ అయ్యారు అనేటువంటి ఆలోచన విధానంతోనే ఈ బైపాస్ రోడ్డు అనేటువంటిది నేటి ప్రభుత్వం కావచ్చు గత ప్రభుత్వం కావచ్చు ఈ యొక్క ఆలోచన విధానంతో ఈ బైపాస్ రోడ్డు అనేటువంటి శాంక్షన్.